కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 12వ వాక్యాన్ని తీసుకుందాం. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాకారులను అతడు విడిపించును, నిరుపేదలందరును బీదలందరును అతడు కనికరించును, బీదల ప్రాణమును అతడు రక్షిస్తాడు. ఆయన ఏమంటున్నారు చెప్పండి, దరిద్రులను మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. ఆయన విడిపిస్తాడంట. అంధకారములు వారు శాపములు పడిపోయిన వారు, దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వారు, అంధకారములో పడిపోయిన వారు, ఏ ఆధారము లేని వారు, ఆయన వారిని విడిపించడానికి లోకానికి వచ్చాడు. నిరుపేదలను బీదలను అతడు కనికరించును, దరిద్రుల ప్రాణమును అతడు రక్షించును. కనుక దేవుడు ఈ లోకంలో ఎవడు దీనుడై, యెషయా గ్రంథము 66:2 వాక్యంలో ఎవడు దీనుడై, నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకును వాని మీద దృష్టి ఉంచుతున్నాను అంటున్నాడు. దేవుని మాటకు భయపడేవారు, దేవుని సన్నిధి అంటే భయపడేవారు, దేవుని కొరకు జీవించేవారు, వారి కొరకు దేవుని సన్నిధి తోడుగా ఉన్నది అంటున్నాడు. ఆయన పరలోకాన్ని విడిసి భూలోకములో నివాసం చేస్తున్నాడు అంటే, విరిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నేను నివాసమును ఏర్పరుచుకున్నాను అంటున్నాడు. ఈ లోకములో దేవుడు ఎక్కడున్నాడు అంటే, దేవుని సన్నిధిలో దేవుని మాటకు భయపడేవారు, ఆయన సన్నిధిని వణికేవారు, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు తప్పకుండా వారిని విడిపిస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఈ లోకములో ఆయన ప్రతి ఒక్కరిని ప్రార్థన ఆలకించేవాడు, ఏ ఒక్కరిని నా యొద్దకు వచ్చు వారిని నేను ఎన్నడూ త్రోసివేయను, నా యొద్దకు వచ్చిన ప్రతి వారిని నేను ఎన్నడూ త్రోసివేయను. వారిని ఏం చేస్తారు చెప్పండి, కాపాడుతాను అంటున్నాడు, వారికి సహాయం చేస్తాను అంటున్నాడు. దీనులకు మొర ఆలకించి పరలోకాన్ని విడిచి భూలోకములో ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక ఆయన 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని తీసుకుందాం. చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడెను, ఆయన అంగీకరించబడి ఉన్నాడు. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరించబడి ఉన్నాడు. ఆయన ఈ లోకములో దేవుని మాటగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని సన్నిధిలో సమస్త మానవ జాతిని కాపాడటానికి ఎవరు వెళతారు, నా నిమిత్తము ఎవరు వెళతారు, నశించిపోతున్న మానవ జాతిని కాపాడుట కొరకు శ్రమలు అనుభవిస్తారు. కనుక అనేక శ్రమలు అనుభవించైనా వారిని కాపాడాలి అనే వాగ్దానాన్ని ఆయన ఎరిగి ఈ లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి చిత్తము దినదినము కనిపెట్టి ప్రార్థన చేస్తాడు. ఈ లోకములో ఆయన సొంత మా పనులు సొంత ఆలోచనలతో ఏ పని కూడా చేయలేదు. ప్రతి ఒక్క పని కూడా తండ్రి నీవు నన్ను పంపి ఉన్నావు, కనుక ఈరోజు ఈ బిడ్డలు వచ్చున్నారు, వారిని నీకు అప్పగిస్తున్నాను, వారి అవసరాలు తీర్చండి. అలాగే వీడు మరణములో నుండి లాజరు చనిపోయినప్పుడు లాజరు కొరతో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి ఒక్కసారి నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన విని ఈ లాజరు మరణము నుండి తిరిగి లేపండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అలాగూ దినదినము కూడా దేవుని సన్నిధిలో ఆయన తండ్రికి
ఏం చేశారు చెప్పండి, ప్రార్థన చేశారు. ఆయనకే అంత ప్రార్థన అవసరమైతే మనకు ఎంత ప్రార్థన ఉండాలి చెప్పండి, మనకు ఎంత ప్రార్థన ఉండాలి. ఈరోజు మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది, ఏ రీతిగా మనం నిలకడ కలిగిన వారిగా ఉంటున్నాం. ఈ లోకములో సమస్త మానవ జాతిని కాపాడుట కొరకు నేను మీ కొరకు ప్రాణం పెట్టైనా మిమ్మల్ని కాపాడతాను అని వాగ్దానం చేశాడు. అలాంటి దేవుడు ఈ లోకములోనికి వచ్చి ఆయన మన కొరకు అనేక శ్రమలైన అనుభవించి అనేక బాధలు అనుభవించి నిన్ను పరలోకములో చేర్చాలి అనేది నా తండ్రి యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రము హల్లెలూయ. నా తండ్రి ప్రణాళిక ప్రకారముగా నేను ఈ లోకానికి వచ్చాను, కనుక నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నా తండ్రి చిత్తమే నెరవేరాలి. కనుక ఈరోజు మనం దేవుడు మనకి ఇచ్చిన తలాంతు విషయాలలో దేవుడు నిన్ను చీకటిలో నుండి శ్రమంలో నుంచి శాపగ్రస్తమైన బ్రతుకు నుంచి నిన్ను కాపాడి ఉన్నాడు అంటే ఈరోజు మనం ఎంత ప్రార్థన చేయాలి, ఎంత ప్రార్థన దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. దినదినము ఆయన సన్నిధిలో ఆయన ఏ నేరము చేయకపోయినా ఏ పాపము ఆయనలో ఎవరైనా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని అడిగితే ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఎవరు కూడా పాపము ఈయన చేశాడు, అబద్ధం ఆడాడు, ఒకరికి మోసం చేశాడు అని చెప్పే సాక్షి కూడా ఎవరు లేరు. కనుక ఆయన మన కొరకు చూడండి, 1 పేతురు 2:21 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, మీరు తన అడుగు చాడలయందు తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి ఆయన తన శరీరమందు మన పాపములను మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత ఇప్పుడు మీకు స్వస్థత నొందితిరి, స్వస్థత కలుగుస్తున్నది. మీరందరూ గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మీరు మరలి ఉన్నారు అంటున్నాడు. ఆయన మీ కొరకు అనేక శ్రమలు అనుభవించాడు, ఎందుకంటే మీరు పడవలసిన శ్రమలన్నీ కూడా ఆయన అనుభవించాడు. ఆయన ఈ లోకములో అవినీతిని ఎదిరించాడు. నా బిడ్డలను నేను కాపాడుట కొరకు ఈ లోకానికి వచ్చాను, నా తండ్రి చిత్త ప్రకారముగా ఒక రాజ్యముగా నేను ఈ లోకములో స్థాపించటానికి చెదరిపోయిన వారిని, వెలివేయబడిన వారిని, దరిద్రులైన వారిని, ఈ లోకములో ప్రతి ఒక్కరిని కూడా నా రాజ్య వారసులుగా చేయుట కొరకు నా తండ్రి మాట ప్రకారంగా ఈ లోకానికి వచ్చాను. ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను, ఎన్ని బాధలైనా పడతాను అని చెప్పి నా బిడ్డలకు నేను ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాను. ఆయన బాధల పడి శ్రమల పడి మన కొరకు ఏమి విడిసి వెళ్ళారు చెప్పండి, ఆయన అడుగు జాడలను విడిసి వెళ్ళాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఇక మీరు నడవాలి అన్నా, మీరు రక్షణ ఆనందాన్ని చూడాలి అన్నా, మీరందరూ కూడా ఈ మార్గంలో నడిస్తే నేనే మార్గము సత్యము జీవమునయ్యి ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకములో ప్రవేశించలేరు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అలాంటి దేవుడు మనకు దయను చూపించాడు అండి. ఆయన ఎన్నడూ పాపము చేయలేదు, మన పాపములన్నిటినీ కూడా
ఆయన సిలువలో భరించాడు, మాను మీద వేలాడాడు, మన మనము పొందవలసిన శ్రమలన్నీ కూడా ఆయన పొంది ఉన్నాడు. కనుక నా బిడ్డలారా, ఈరోజు సంతోషించండి. దీనులారా, నేను మీకు తోడుగా ఉన్నా, నేను మీకు తోడై ఉన్నాను, నాలో సంతోషాన్ని మీరు పొందుకునండి. ఈ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు శాంతిని ఇవ్వటలేదు, నేను మీకు శాంతిని, సంపూర్తి శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు ఈ లోకములో శాంతిని అనుగ్రహించారు అండి, మనము వాటిని అనుసరించి నడవాలి. గలతీలకు రాసిన పత్రిక 3:27 చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3:27. క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారముగా వారసులుగా ఉన్నారు. క్రీస్తులోని బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారండి. క్రీస్తును మీ మీద ధరించుకొని ఉన్నారు. దీనిలో ఏ భేదము లేదు. యూదుడని లేదు, క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరందరూ ఏకముగా నన్ను ధరించుకొని ఉన్నారు. క్రీస్తు ప్రేమలో మీరు నిలబడి ఉన్నారు. క్రీస్తు ప్రేమలో దేవుడే ఉంటున్నారండి. అక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 చూడండి. అక్కడ కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకొనండి. దేవుని పోలి నడుచుకొనండి. క్రీస్తును ధరించిన వారు, క్రీస్తు ప్రేమను ఎరిగిన వారు ఎలా నడవాలి చెప్పండి. దేవుణ్ణి పోలి నడుచుకొనండి. శ్రమైనా, వేదనైనా, దుఃఖమైనా, ఒకవేళ ఆ మార్గాలలో మనకన్నా ముందుగా ప్రభు మన కొరకు అనేక బాధలు భరించాడు. కనుక ఆయనను తలంచుకొని, ఆయనను మీరు చూసుకొని, ఆయన మీకు ఇచ్చిన ఆ నిత్య రాజ్యమును బట్టి ఆయన శ్రమలలో నా ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. నాకు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన శ్రమలు ఎన్న తగినవి కావు. కనుక వాటిని తలంచుకుని దేవుని పోలికగా మీరు సృష్టించబడి ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని పిల్లలుగా మిమ్మల్ని చేసి పరిమళ సువాసనగా చేసి ఉన్నాడంట. ఈ లోకంలో మీరు సువాసన కలిగిన వారిగా ఉండాలి. అనేకులు ఎలా ఉంటున్నారు చెప్పండి. కంపు కొట్టే జీవితము, కంపు కొట్టే మాటలు, బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. కనుక ఇలాంటి మాటలు క్రైస్తవులుగా దేవుడు అంటున్నాడు, మీరు పరిమళ సువాసన వలె ప్రకాశించండి. క్రీస్తు స్వరూపము మీలో ఏర్పరచబడి ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను ఆయన పోలికగా సృష్టించాడు. ఆయన మనకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానము,
నమ్మదగినది ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నీ కొరకే శ్రమలు అనుభవించాడు నా బిడ్డలారా మీ ప్రతి వేదన నాకు తెలుసు నేను సిలువలో భరించి మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను అని చెప్పి మనకు ధైర్యాన్ని ఆయన ఇచ్చేలాడు దానిని బట్టి మనము దినదినము నీకు ఎలాంటి శ్రమలు కలిగినా దేవుని పోలి క్రీస్తును ధరించుకొని ఉన్నాం ఆయన స్వరూపము మనలో ఉన్నది ఆనాడు స్వరూపాన్ని కొలిపోయిన మనము తిరిగి దేవుడు మనక మనకు మరల ఆ మహిమను దర్శింప చేసాడు అంటే ఆ మహిమలో మనం జీవించే వారిగా ఆయన అడుగు జాడల్లో నడిసే వారిగా ఉండాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు కనుకనే దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు తన్ను తాను బలిగాను అర్పణముగాను మన కొరకు అర్పించుకొని మీరు ప్రేమలో నడుచుకొనండి ఈ ప్రేమలో నడుచుకొనండి దేవునికి స్తోత్రము అలే పిలిపిలకు రాసిన పత్రిక చూడండి 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూద్దాం సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మీరు నన్ను పోలి నడుచుకొనుడి నడుచుకొనండి మేము మీకు మాదిరియై ఉన్న ప్రకారము మేము మీకు మాదిరిగా ఉన్న ప్రకారము నడుచుకొను వారిని నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి గురిపెట్టి చూడండి సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనండి మేము మీకు మాదిరియై భక్తి తాత్పర్యములో గురి కలిగిన వారు ఏ రీతిగా నడుస్తున్నారు గురి లేని వారి భక్తి కాదు గురి కలిగిన భక్తి పౌలు గారు ఏమన్నారు చెప్పండి నాకు ఉన్నవన్నీ కూడా క్రీస్తు ఆయన జ్ఞానము నిమిత్తము నాకు ఏవైతే ఉన్నాయో వాటిని క్రీస్తు జ్ఞానము నిమిత్తము నేను నష్టముగా ఎంచుకుంటున్నాను ఎందుకంటే క్రీస్తు జ్ఞానము సామాన్యమైనది కాదు ఈ లోకములో నరహంతకుడైన నన్ను భయంకరమైన పాపినైన నన్ను తన రాజ్య వారసుడిగా పిలిచి ఈ లోకములో ఆయన రాజ్య అధికారాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు అంటే ఆయన జ్ఞానము సామాన్యమైనది కాదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయనను పోలి ఆయన నేను ఎందుచేత ఆయన నన్ను పట్టుకొని ఉన్నాడు ఎందుకు నన్ను పిలుసుకుని ఉన్నాడు నా ఎడల తన తలంపులు ఏమిటో వాటిని పట్టుకొనవలెనని గురి కలిగి గురి యొద్దకే పరిగెడుతున్నాను దేవునికి స్తోత్రము అలాంటి గురి ఉందా భక్తిలో చెప్పండి అలాంటి గురి కలిగి మీరు నడుస్తున్నారా ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు దేవుని సన్నిధిలో దీనత్వం ఉందా దీనుల మధ్యలో నేను ఉన్నాను అంటున్నాడు అలాగే దేవుడు నివాసం నీ నీ గృహములో నీలో ఉన్నదా అని దేవుడు అక్కడ అడుగుస్తున్నాడు అండి ఈరోజు నీ పరిమళ సువాసన ఏ రీతిగా ఉన్నది క్రీస్తును ధరించుకుంటే నీ జీవితము పరిమళ సువాసనగా ఉండాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడు కనుక తిరిగి మరల మనము దుర్వాసనగా తయారవకుండా ప్రభు సన్నిధిలో ఆయన ఇచ్చిన సువాసన జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక లాస్ట్ వచనాలు 4వ అధ్యాయము 31 చదువుదాం ముగించేద్దాం సమస్తమైన ద్వేషము సమస్తమైన ద్వేషము వేషము కోపము కోపము క్రోధము క్రోధము అల్లరి అల్లరి దూషణ దూషణ సకలమైన దుష్టత్వము సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి మీరు విసర్జించండి ఒకని ఎడల ఒకడు ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఒకరిని ఒకరు క్షమించండి దేవుడు అక్కడ అంటున్నాడు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి దేవుని ప్రేమలో నిలుస్తున్నట్లయితే కోపము క్రోధము అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించండి దేవునికి స్తోత్రము హల్లెలూయా
వాటిని మీరు విసర్దిస్తే దేవుని సంబంధులుగా ఉన్నారు వాటిని మీలో ఉంచుకున్నప్పుడు దేవునికి మీరు దూరంగా ఉంటారు కనుకనే ప్రభు ఈ లోకములో నా బిడ్డలు ఈ లోకములో సాతాను క్రియలకు బానిసలై సాతాను తంత్రములలో జయించలేక నా బిడ్డలు అలాగే తిరుగులాడుతున్న వారికి నూతన జ్ఞానాన్ని నూతన స్వభావాన్ని నూతనమైన ఆశీర్వాదాలు ఇచ్చి వారిని నా రాజ్య వారసులుగా చేస్తాను అని వాగ్దానం చేశాడు ఈ లోకములో ఆయన ప్రేమ ద్వారాగానే నీ స్వభావాలు మారుతాయి దేవుని వాక్యము నీ హృదయములోనికి వెళ్ళపోతే నీ స్వభావాలు మారనే మారవు కనుక దేవుడు అంటున్నాడు దేవుని వాక్యము నీ హృదయములో నీవు కాపాడుకున్నప్పుడు నీలో ఉన్న సమస్తమైన వేషములు కోపములు అల్లరి సమస్తము కూడా వాటిని నీవు నాశనము చేయగలుగుతావు లేదా అవి నిన్ను ఏలుబడి చేస్తాయి దేవుడి సన్నిధికి నీవు దూరం అయిపోతావు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకని ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించండి ఒకరిని ఒకరు క్షమించండి క్షమార్పణ దేవుడు మనల్ని క్షమించాడు మీకు మేలు చేసే వారికి మీరు కీడు చేయకండి వారిని ప్రేమించండి ప్రభు ప్రేమ సింపుల్గా అయినా తెలియపరుస్తు చిన్న చిన్న విషయాలలో మీరు అంతా నా సన్నిధికి దూరం అయిపోతున్నారు కనుక మీరు ప్రేమ కలిగి నడుచుకోండి నా సన్నిధి మీకు తోడుగా ఉన్నది అని ఆయన ప్రతి వారికి ధైర్యాన్ని ఇచ్చాడు అలాగనే దేవుడు మన ఎడల పరిమళ సువాసనగా మీరు ఉంటారు ఇప్పటి వరకు మీరు ఎవరికి ఆ గుర్తింపు లేని వ్యక్తులుగా ఉంటే దేవుడు అంటున్నాడు ఈ రోజు నీ జీవితాన్ని పరిమళ సువాసనగా నేను చేయనయ్యి ఉన్నాను నన్ను ధరించుకో నా మాటలో నిలబడు నా మాట యందు నీవు లక్ష్యముంచిన ఎడల సమస్తము నీవు చేయగలుగుతావు దేవునికి స్తోత్రము అల్లెలూయా కనుక అనేకులు ఈరోజు దేవుడి సన్నిధికి ప్రభువా ప్రభువాని ఎలుతున్నారే కానీ రక్షణ పొందుతున్నారే కానీ దేవుని సన్నిధిలో మారు మనసు లేని వారిగా ఉంటున్నారు అలాంటి వారి వల్ల దేవుని సన్నిధి సంతోషము కలగదు నీవు అక్కడ ఉన్నా ఇద్దరు ఉన్నా దేవుని సన్నిధిని నీవు అనుభవించే వ్యక్తిగా ఉన్నావా లేదా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు నీవు ఒక్కరున్నా సాలు ఇద్దరున్నా సాలు నీ ప్రార్థన నేను ఆలకించే వ్యక్తిగా ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకు తోడై ఉండగా మనకు ఎవరు ఏ కీడు చేయలేరు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యేసుక్రీస్తులోని బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఆయన మీ మీద నిలబడి ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన మీకు తోడుగా ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మలో నిలుసునట్లుగా మీరు నడుచుకున్నప్పుడు దేవుడు మనకు సమస్తము చేయడానికి నేను నీలో మీరు నాలో ఉన్నప్పుడు మీకు ఏది కావాలో అడగండి అంటున్నాడు అన్నీ చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఎవడు దీనుడై దేవుని మాటను అంగీకరిస్తాడో వాని మీద దివారాత్రము నా దృష్టి ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు దీనత్వంలో దేవుని సన్నిధి నీవు అనుభవిస్తున్నావు కనుక నీ దేవుని సన్నిధి నా సన్నిధి నీకు తోడుగా ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడంటే ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నదో ఒక్కసారి గుర్తించి మరి పసిబిడ్డగా ఈరోజు దేవుడి సన్నిధిలో అమ్మా నువ్వు ఎందుకు రక్షణ పొందుతున్నావు అని అడిగినప్పుడు నేను దేవునితో నడవాలి అని ఆ జ్ఞానం ఎంతో శక్తివంతమైనది ఒకరు నేర్పింది కాదు ఒకరు చెప్పింది కాదు కనుక అలాంటి జ్ఞానము చిన్న బిడ్డగా ఉన్నప్పుడే యవ్వన కాలములో నా కాడి మోయుట నా బిడ్డలకు ఎంతో మంచిది అంటున్నాడు కనుక యవ్వన కాలములో సాతానుకు దాసులుగా కాకుండా ఈ లోకానుసారమైన దురాలోచనలు నడవకుండా దేవుని శుద్ధైన ప్రజలుగా ఉంటే మీరు ఎంతో ధన్యులు అని దేవుడు అక్కడ
మనకు తెలియపరుస్తున్నాడండి ఈ రోజు దేవుడి సన్నిధిలో ఎంత సంతోషం అన్నది దావీదు అంటున్నాడు దేవా లోకములో నాకు ఎంతో ఉంది అయినా నాకు సంతోషము లేదు నీవు ఈ లోకములో నీవు నీ సన్నిధి లేనిది నేను జీవించనే జీవించలేను అంటున్నాడు అలాంటి ఒక ప్రేమ కలిగిన దేవుని సన్నిధి మనకుంటే కోట్ల కొలది రూపాయలు ఉన్న అలాగే బలగం ఉన్న ఆ ఆదరణ కన్నా దేవుని సన్నిధి ఆదరణ ఎంతో నీకు శక్తివంతమైనది దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి రక్షణ దేవుడు మనకి ఇవ్వాలి అని శరీరధారి అయిన దినములో ఆయన నీ కొరకు కన్నీటితో రోదనము చేశాడు నా బిడ్డలను విడిపించాలి నీ ప్రణాళిక నెరవేర్చాలి నీవు నాకు అప్పగించిన బాధ్యత ఏ విషయములో తప్పిపోకుండా నన్ను బలపరచమని దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి మరణము నుండి రక్షించగలిగిన వానికి దినదినము ఆయన ప్రార్థనలను సమర్పించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ప్రార్థన మనం నేర్చుకుని ప్రభుని సంతోషపరచాలని దేవుడి సన్నిధిలో మిమ్మల్ని అందర్నీ కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారలే నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర అప్పుడే నేను అయిపోయానని చాలా బాధపడ్డాను మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది నేను అయ్యగారికి చెప్పాను చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా ఏమి లేదు టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది ఉండి ఉండి వస్తూ ఉండేది అన్నమాట చాలా భయం వేసేది నేను ప్రార్థన చేసుకునేదాన్ని మరి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక